నమస్కారం. రామకృష్ణ నిహాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం ప్రధానంగా చర్చించుకునే అంశం ఏంటంటే, మనము ఏదైనా వ్యాపారం చేసినప్పుడు ఆ వ్యాపారాన్ని విదేశాలకు ఎగుమతి చేసే విధానము, మనకు దానిలో ఆ వ్యాపారంలో లాభాలు ఎక్కువగా రావాలనుకుంటే, అంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం విదేశాలకు మన వస్తువులను, మనం తయారు చేసుకున్న వస్తువులను విదేశాలలో ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా మనకు మంచి లాభదాయకంగా ఉండే విధంగా మనం ఎలాంటి పనులు చేయాలి, ఎలా నిర్ణయించాలి, ఆ అంశంపై మనం చర్చించుకుందాం. కర్నూలు జిల్లాలో ఒక వ్యక్తికి నేను కరెక్షన్ ఇచ్చానండి. అదేంటంటే, ఆమె కొవ్వొత్తులు అంటే క్యాండిల్స్ తయారు చేస్తుంది. అంటే ఒక్కొక్కటి పెద్ద ఇంత ఇంతలా, అంటే ఒక ఫీట్ అంత ఎత్తులు సైజులో ఉన్న కొవ్వొత్తులను మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ పెట్టుకుంది. తను విదేశాలకు యాక్చువల్గా ఇవన్నీ ఎక్కడ అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఎక్కువగా తీసుకుంటారండి. లండన్ కానీ, స్వీడన్ కానీ, జర్మనీ కానీ, మలేషియా కానీ, సింగపూర్ కానీ, థాయిలాండ్ కానీ, ఇక్కడ పెద్ద పెద్ద దేశాలలో కూడా ఈ యొక్క క్యాండిల్స్ని ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు అక్కడికి. కానీ తను ఇన్ని సంవత్సరాల నుండి చేసినా కూడా మధ్య దళారులు, అంటే ఇక్కడ చెన్నైలో ఒక కేంద్రం ఉంది, వాళ్ళకి అమ్మిస్తే వాళ్ళు దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం, మధ్యలో పడి వ్యాపారం అనేది కూడా ఆమె సంపాదించింది ఏమి లేదండి. ఒక క్యాండిల్ మీద కొంత లాభం వస్తే 99% పక్కనున్నవాడు తీసుకొని పోతున్నాడు. ఏంటి పరిస్థితి ఏంటి అనే ఆలోచన పెట్టుకొని ఒకసారి నా దగ్గరకు వచ్చేదండి. వచ్చిన తర్వాత నేను అమ్మాయికి కరెక్షన్ ఇచ్చాను, వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా కరెక్షన్ తీసుకున్నారు. ఆ క్యాండిల్ బిజినెస్కు ఒక రూట్ దొరికింది. వీళ్ళు ఆన్లైన్లో సెల్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు అక్కడ ఉన్న దేశం వాళ్ళు ఇంత తక్కువ కాస్ట్లో వస్తున్నాయని చెప్పేసి ఫస్ట్ ఒక ఆర్డర్ తీసుకున్నారు. ఆర్డర్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఆ స్టాక్ నచ్చింది, చాలా బాగుంది అమ్మా అని చెప్పేసి రిప్లై చేశారు, మాకు ఇంత స్టాక్ కావాలని. అక్కడ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్కు సప్లై చేయడం మొదలుపెట్టారు. ఒక సంవత్సరంలోనే కోటీశ్వరులుగా తయారయ్యారు. అంటే అదృష్టం అండి, అదృష్టం. వ్యాపార రంగంలో మునుముందుకు నడవాలనుకుంటే మన పేరులో అదృష్టపు సంఖ్యలు ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా మూమెంట్ అనేది వస్తుంది. లేదంటే మాత్రం ఎన్ని సంవత్సరాలు కష్టపడినా కూడా వెట్టి చాకిరి డబ్బంతా నష్టపోవడం, ఏదో విధంగా ఇబ్బంది పడడం, లాస్ట్కి చివరికి ఐపీ పెట్టుకొని వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అంటే ఒక స్థాయి నుంచి నిదానంగా క్రమంగా డౌన్ అవుతూ అసలు ఉండడానికి ఉన్న ఇళ్ళను సైతం అమ్మేసి అప్పులు కట్టే పరిస్థితులు కూడా ఏర్పడతాయండి. కాబట్టి ఏ వ్యాపారాలు చేసినా కూడా, మీరు ఎక్స్పోర్ట్ వ్యాపారాలు విదేశాలకు చేస్తున్నారనుకోండి, మీకు తగ్గట్టుగా మీ వ్యాపార సంస్థకు ఒక మంచి పేరు కరెక్ట్ చేసుకోండి. మీ పేరును మంచి నెంబర్ల రూపంలో ఉన్న కరెక్షన్ కనుక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు లాభాలు గడిస్తారని కూడా మీకు ఈ వీడియో ద్వారా చెప్పబడిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.